వరంగల్ అర్బన్ జిల్లా బేలేరు మండలం మల్లికుద్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ గోదెల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వర్షంతో కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన తహసీల్దార్ ఆవిద్ అలీ మరియు ఎంపీడీఓ రవీందర్ ఇల్లు లేని నిర్వాసితుల గురించి వేలేరు తహసీల్దార్ గారు వేలేరు ఎంపీడీఓ గారు ఆర్ఐ గారు బీఆర్ఓలు బీఆర్ఏలు వారి బృందం మా స్థానిక ఎంపీడీసీ వెంకటేశ్వర్ గారు మా స్థానిక జడిపిడిసి సరితా విజయందరెడ్డి గారు అందరి బృందంలో మేము ప్రతి ఇళ్లలో పోయి ఆ ఇళ్లను సందర్శించి ఆ కూలిపోయిన ఇళ్ళని తహసీల్దార్ గారు అన్నీ చూడడం జరిగింది. ఇక్కడ దాదాపు 12-13 కుటుంబాలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు పునర్వాసం కల్పించాలని హై స్కూల్లో వాళ్ళందరినీ చేర్చడం జరిగింది. మా తహసీల్దార్ గారు వారికి భోజనాలకి అన్నీ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇది మా ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో మా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకోవడం జరుగుతుంది. అన్ని ప్రజలకు అన్నీ చేయడం జరిగింది, అన్ని హామీలు అన్నీ ఇవ్వడం జరిగింది. నిరుపేద కుటుంబానికి కూడు గుడ్డ అన్ని ఇచ్చిళ్ళు, ఒక ఇల్లు అని డబుల్ బెడ్రూమ్ లేకుండా వారు సంత జాగాలు ఇవ్వమని, వారు 3 లక్షల రూపాయలు ఇచ్చిన అందరు ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వేడుకోవడం జరుగుతుంది. వర్షాలు పడే వరకు మీరు అందరు ఇక్కడనే ఉన్నది, వర్షాలు తగ్గినాక మీకు ఉంది, అప్పుడు వరకు మీకు అన్ని వసతులు మా ఏంటి మా విఆర్ఓ సర్పంచ్ గారు మొత్తం అందరికీ మీరు మెయింటైన్ చేస్తారు, మీరు భోజనాలు ఇస్తారు పెట్టారు. మీరు పోయాల్సి పోయినాకనే కానీ ఇంటికి కాకపోతే మన ఇక్కడ అక్కడ పడుకోవచ్చు, పోయే కూడా చూసుకున్నాను అంతే, కానీ ఇక్కడే ఉండాలి మీరు.